पूरा लोकल तेलुगु अकाडमिक बुक्स గురించి కొంచెం ఇష్యూస్ జరిగింది రీసెంట్ గా అలాగే విద్యార్థుల మీద లాఠీ చార్జ్ అయిన గందరగోళాల మధ్య ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయట ఎంత వరకు కరెక్ట్ ఇదైతే ఎగ్జామ్స్ జరగడం అయితే కరెక్ట్ ఎందుకంటే ఇప్పటికి 3 టైమ్స్ అయిపోయింది పిల్లల జీవితాలతో చిలకట్టం అంటే కొంతమంది రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు అంటే కొంతమంది నేనికేసుకొని ఇదంతా నాటకమే ఇదంతా ఏది ప్రతిపక్షం వాళ్ళు ఎట్లా మాట్లాడినా కరెక్టే ఉంటుంది కదా ఆపోజిషన్ వాళ్ళు ఇదే ఇదే పని అన్నట్టుగా వాళ్ళకి ఏం లేదు అందుకని కరెక్ట్గా కోర్టు కూడా డిసైడ్ చేసింది సుప్రీం కోర్టు ఇప్పుడే న్యూస్ విన్నాము యథావిధిగా జరిపించుకోవాలి మేము జోక్యం చేసుకోమని చెప్తున్నాను అంటే ఏదైనా తీర్పులు వచ్చే వరకు కూడా గందరగోళంలో ఉన్న పరిస్థితి అది నెలకొంది తీర్పులు వచ్చే వరకు అంటే పోతున్నారు కదా స్టే ప్రతి ఒక్కరు నాకు అన్యాయం జరిగింది అది ఇదని చెప్తే ఏమవుతుందంటే కోర్టు పోయి స్టే తీసుకుందాం కోర్టు కూడా ఆలోచిస్తారు కదా ఇంతమంది కొంతమంది పిల్లలతోటే వాళ్ళు అర్జిస్తున్నారు ఇంతమంది జీవితాలను అయితే త్యాగం చేయలేరు కదా అందుకని ఇప్పుడు జరగం అయితే యథార్థం మేము థర్డ్ టైం అన్నట్టు ఇప్పటికి ఈ క్యాన్సిల్ అవ్వక ఎగ్జామ్స్ మరి ఏంది ఇది పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఇక్కడ బిఎన్ రెడ్డి మేము అంటే ఇక్కడ అంటే ఏర్పాట్లు అనే ఎట్లా అంటే కరెక్ట్ ఏర్పాట్లు కరెక్టే సార్ మొన్నటి వరకు ఈ లాఠీ చార్జీలు ఇవన్నీ జరిగినాయి కదా మీరు ఇంత గందరగోళాల మధ్య విద్యార్థులు అంటే చదివే విధానం కానీ ఎట్లా అంటే పోస్ట్ పోన్ అయితే ఆలోచనలు ఏమైనా ఉన్నారు చదువుకునే విద్యార్థులు ఎప్పటికైనా చదువుకుంటారంటే ఈ పోస్ట్ పోన్ కావాలనేది దానికి టైం వేస్ట్ చేసే బదులు ఇక్కడ దీనికి అడ్జస్ట్ బాగుంటుంది కదా ఏది చదువుకోవడానికి వాళ్ళ జీవితాలతో కొంతమంది చిలగాట మారుతున్నారు అది తప్పు చదువుకో మంచి మెరిట్ స్టూడెంట్స్ కూడా లాస్ అవుతున్నారు దీని నుంచి పేరెంట్స్కి లైన్ వాళ్ళు రాస్తున్నారు కాబట్టి కంపల్సరీ పేరెంట్స్ అలాట్మెంట్ ఉండాలి కావాలి వాళ్ళకి కాబట్టి వాళ్ళకి ఒక కనీస సౌకర్యాలు అయితే కనిపించడం లేదు అయితే మేమేమనుకుంటున్నామంటే అన్ని గ్రూప్ అన్ని ఎగ్జామ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లాగా ప్రతి ఏ డిస్టిక్ ఆ డిస్టిక్ వేసే సెంటర్స్ చాలా సౌకర్యంగా ఉంటుందని అనుకుంటున్నాం ఎందుకంటే ఎలాగో గ్రూప్ వన్ ఓన్లీ ఒక్క రోజుతోనే ఉండేది కాదు కదా ఒక 7 డేస్ కంటిన్యూ ఉంటుంది కాబట్టి ఉండడానికి దూరం నుండి వచ్చి ఉండే వాళ్ళకి ఇక్కడ ఏం ఫెసిలిటీస్ లేవు హాస్టల్స్ లేవు ఎక్కడ ఉండాలి మళ్ళీ రానుపోవడం ట్రాఫిక్లోనే మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇక్కడ సెంటర్లు ఏ డిస్టిక్ వాళ్ళకి కండక్ట్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాం కాకపోతే మన తెలంగాణ వచ్చి నుండి ఇది ఫస్ట్ టైం గ్రూప్ వన్ కండక్ట్ చేయడము మొన్నటి వరకు అందరు స్టూడెంట్స్ అందరూ స్ట్రైక్ చేయడం వల్ల పాపం వాళ్ళు కూడా వాళ్ళకి అయోమయంలో పడిపోయారు ఎలా ప్రిపేర్ మరి క్యాన్సల్ అవుతుందా ఏమో అన్నట్టు వాళ్ళకి ఆ ఉద్దేశంతోనే ఉండను వాళ్ళు కూడా పాపం ఇబ్బందుల్లోనే పడిపోయారు ఎందుకంటే 29 జీవో వల్ల వాళ్ళు అయోమయంగా ఉన్నారు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారా చేయరా ఆ ఉద్దేశంతోనూ వాళ్ళు కూడా చాలా డిస్టర్బ్ అయ్యారు స్టూడెంట్స్ కూడా సడన్గా మళ్ళీ నిన్న మొన్న న్యూస్లో ఏమని చెప్పారు క్యాన్సిల్ చేశారు టెస్ట్ మీట్ అని చెప్పారు అలా కూడా అందరూ మేము ఆగిపోయవలసి వచ్చింది ఒక ఎగ్జామ్కి మరి కండక్ట్ చేస్తారా చేయరా అన్న ఉద్దేశంతో మేము కూడా అక్కడ ఆగిపోయాము తర్వాత మళ్ళీ ప్రేమంత్ రెడ్డి చెప్పారు కంటిన్యూ జరుగుతాయని ఇప్పుడు కంటిన్యూ జరుగుతాయి కానీ ఇలా రాజకీయం వల్ల ఎందుకు స్టూడెంట్స్ భవిష్యత్తు నాశనం చేయడము వాళ్ళ ఎందుకు అలా వాళ్ళు కూడా సబ్జెక్ట్ అంతా లాస్ అవుతారు స్ట్రెస్తో ఎలా రాయగలుగుతారు అవన్నీ కొన్ని ప్రభుత్వం కూడా ఆలోచించాలని మేము అనుకుంటున్నాం సుప్రీంకోర్టు ఏం జడ్జిమెంట్ ఇచ్చిందంటే ఎగ్జామ్ కండ నిర్వహణలో ఎటువంటి మేము జోక్యం చేసుకోము ఎందుకంటే అన్ని పరీక్షలు అన్ని ఆల్టికల్ సిద్ధమైపోయినాయి కాబట్టి దీంట్లో ఎటువంటి జోక్యం చేసుకోలేమనేది సుప్రీంకోర్టు ఇప్పుడు తీర్పిచ్చింది కాబట్టి ఈ 7 పేపర్స్ ఖచ్చితంగా టైం ప్రకారం రూల్ ప్రకారం అన్నీ జరుగుతాయి అని నేను భావిస్తున్నాను అంటే ఇప్పుడు విద్యార్థులు కూడా అకాడమిక్ బుక్స్కి సంబంధించి కొంచెం ఇష్యూస్ జరిగినాయి అయ్యంత అంటే వాటి వల్ల ఏమైనా ఇబ్బంది పడ్డారంటారు స్టూడెంట్ కొద్దిగా ఇబ్బంది పడతారు ఎందుకంటే ఏ గ్రూప్ ఎగ్జామ్స్ జరిగినా దాదాపుగా మనకు స్టాండర్డ్స్ ఈ బుక్స్ ఏంటిదంటే తెలుగు అకాడమీ కాబట్టి తెలుగు అకాడమీ నుంచే ప్రామాణికంగా తీసుకొని దాంట్లో నుంచి క్వశ్చన్స్ ఇస్తేనే పిల్లలకి ఏమైనా న్యాయం జరుగుతుంది కాబట్టి దాంతోపాటు ఇప్పుడు ఈ మధ్య రిజిస్ట్రేషన్ ఏం జరుగుతుందంటే 29 జీవో ప్రకారము ఏంటిదంటే మెరిట్లో ఉన్నటువంటి విద్యార్థులు కూడా సెలెక్ట్ అయినా రిజర్వేషన్లో కేటాయిస్తారనే ఒక ప్రచారం జరుగుతున్నది మరి అది ఎంతవరకు వాస్తవమో తర్వాత గవర్నమెంట్ నిర్ణయించాలి ఇప్పుడు స్టూడెంట్స్కి అంటే స్టూడెంట్స్ గందరగోళంలో పట్టడం కంటే పేరెంట్స్ అసలు ఎలా నడుస్తాయి ఎలా ఇది ఎక్కువైపోతుంటుంది ఈ ప్రెషర్ ఎక్కువ అవుతుంటాయి కదా అంటే టైంకి తీసుకెళ్ళాలి అంటే మనం ఎక్కడి నుంచి వస్తాం కొన్ని వేరే వేరే ప్రాంతాల నుంచి వస్తాం కదా అట్లా ఇబ్బందులు అవుతాయి ముందు జాగ్రత్తలు ఎట్లాంటి చర్యలు తీసుకుంటాం ఇప్పుడు దాదాపు ఇప్పుడు ఈ సెంటర్ ఇక్కడ గమనిస్తే దాదాపు అందరికీ ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకే సెంటర్ ఇచ్చిండ్రు దాదాపు ఒక ఇంట దాదాపు 300-400 కిలోమీటర్ నుంచి ఇక్కడికి రావాలంటే ఇబ్బందికరం ఉంది కాబట్టి ఈ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళకి ఏ సెంటర్లో ఏ డిస్టిక్లో అక్కడనే హెడ్ క్వార్టర్లో సెంటర్ పెడితే వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇక్కడ 7 డేస్ ఇక్కడ ఉండాలంటే ఫెసిలిటీస్ లేవు దూరంగా ఉన్న వాళ్ళు ఎక్కడ ఉండగలుగుతారు ఇవన్నీ అధికారులు కొద్దిగా ఆలోచించి
నెక్స్ట్ ఏ ఎగ్జామ్ జరిగినా హెడ్ క్వార్టర్లో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ మాత్రం వాళ్ళకు మాత్రం ఇక్కడ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో సెంటర్ పెడితే బాగుంటుంది అని. అంటే ఈ సెంటర్లో దాదాపు ఎంతమంది రాస్తున్నారు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్? దాదాపుగా ప్రతి రూమ్కి ఒక 12 మంది అంటే దాదాపు ఒక 100 పైన రాస్తున్నారు. ఇక్కడ 100 పైన రాస్తున్నారు. అంటే వాళ్ళకి నియర్ బై దగ్గరలో ఉన్న సెంటర్లలో అయితే బెటర్ అంట. పెట్టలేరు దాదాపు. ఇప్పుడు ఇంటర్ మేము నిజామాబాద్ నుంచి వచ్చినాం. అక్కడికెళ్ళి ఇక్కడ రావడానికి దాదాపు 200 కిలోమీటర్స్. నేను వచ్చి సెంటర్ చూసుకొని మళ్ళీ ఇప్పుడు రావాలంటే కొద్దిగా ఇబ్బందిగా అవుతున్నది. దాదాపు ఒక 10 రోజుల ముందు నుంచి ఇక్కడ ఉండాల్సి ఉంటుంది. ఉండాలి. 5-7 డేస్ ఎగ్జామ్స్ కాబట్టి 7 డేస్ మనం ఇక్కడనే ఉండాలి. ఇక్కడ ఉంటేనే పాసిబుల్ అవుతుంది, లేకపోతే పాసిబుల్ కాదు. ఎందుకంటే ఈ ట్రాఫిక్లో కరెక్ట్ టైంకి మనం సెంటర్కి చేరాలంటే చాలా కష్టం. మొన్న చూసుకున్నట్టయితే గ్రూప్ 1 విద్యార్థులు ఇట్లా కొట్టడం అనేది, ఎన్ని పోలీస్ దాడులు లాఠీ ఛార్జీలు అనేవి జరిగినాయి. మరి గందరగోళం మధ్య విద్యార్థులు సరిగ్గా ప్రిపేర్ అయ్యారంటారా? లేదు ఇవన్న పోస్ట్పోన్ అవుతాయి అని చెప్పేసి చాలామంది పోస్ట్పోన్ అవుతాయి అనే ఉద్దేశంతో కొద్దిగా నెగ్లెక్ట్ చేయడం జరిగింది చదవడంలో. మరి అది మనకి ఇక్కడ దాదాపుగా కండక్ట్ చేయడం జరుగుతున్నది. రాయాల్సింది కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సజావుగా జాగుతాయి అంటారు? జాగుతాయి, సజావుగా జాగుతాయి. ఎటువంటి అడ్డంకులు ఉండవు ఇప్పుడైతే. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి మధ్యలో స్టార్ట్ అయిన తర్వాత ఆగాయన్న ఉద్దేశం ఇక్కడ.